ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సృష్టికర్త సజీవ స్వరం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడుతున్నందుకై ప్రభుకి స్తోత్రం చెల్లిస్తున్నాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఎలా ఉందంటే చాలామంది జీవితాల్లో ఎండిపోయిన పరిస్థితి, ఎండిపోయిన జీవితాలు, మోడుబారిన జీవితాలు, ఆర్థిక పరిస్థితులు, అప్పులు, బాధ, అనేక పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఇప్పుడు పరిస్థితి దీన స్థితిలో అయిపోతున్నారు. చాలామంది కుటుంబాల్లో ఆర్థికంగా ఎంతో ఎండిపోయిన స్థితిలో ఉంటున్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మీ ముందు నేను ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఎండిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, పడిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? అయితే లేవనెత్తే నా యేసయ్య ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఎండిపోయిన, కృంగిపోయిన, బలహీనమైన వ్యక్తులను బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చిన దేవుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. చూడండి, ఎహెజ్కేల్ గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఒక లోయలో నన్ను దింపెను. ఆయన ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నడిపించుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి, ధైర్యపరచమని యేసు నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఇక్కడ గమనించినట్లయితే ఎహెజ్కేలును దేవుడు తన ఆత్మతో నింపి ఒక లోయ దగ్గరకు తీసుకునెళ్ళారు. ఆ లోయ దగ్గర తీసుకెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటున్నాడు, ఎహెజ్కేల్ ఈ లోయలో ఏమున్నాయో చూసేవా అని. ఆ ఎహెజ్కేల్ చూస్తున్నారు. చూసి ఏమంటున్నారంటే, అవి కేవలము ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఏముందయ్యా ఇక్కడ ఎండిపోయిన ఎముకలే కదా, మరి ఎముకలు బ్రతకగలవా అంటున్నాడు. అయితే ఆయన అంటున్నాడు, నాకేం తెలుస్తాయ్యా, అది నీకే తెలియదు. అయితే చూడండి, నాకే తెలుసు కాదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడాలి. ప్రభుకే మహిమ కలుగును గాక. అసలు ఎండిపోయిన ఎముకలతో ఎలా మాట్లాడాలి? ఎహెజ్కేలుకి ఏం అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతికేలాగా నేను చేస్తాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటంటే చూడండి, ఇప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలకు నేను జీవాత్మను రప్పిస్తాను, ఎండిపోయిన ఎముకలకు జీవం పోస్తాను, ఎండిపోయిన ఎముకలకు ప్రాణం పోసి నేను లేవనెత్తగలిగిన శక్తిమంతుడు. అయితే ప్రవచనం ఎత్తి నువ్వు మాట్లాడాలన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఇప్పుడు గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 4వ వచనం చదవండి. అందుకైన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రవచనాత్మతో నువ్వు మాట్లాడాలి. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సహోదరి, ఈరోజు దేవుని పిల్లలంగా మనం మాట్లాడే తీరు కూడా ఎలా ఉండాలా? ప్రతిదీ కూడా పాజిటివ్గా ఉండాలి. నీ నోటి నుండి వచ్చేది ఆశీర్వాదకరంగా ఉండాలి. దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు దైవజనుడు మంచి మరి అభిషేకంతో కూడి మరి పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆయన ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనం రిసీవ్ చేసుకోవాలి. ఆశీర్వాదకరమైన మాటలు రిసీవ్ చేసుకోవాలి. ప్రభుకే మహిమ. అయితే దేవుడు మాట్లాడుతూ ఎహెజ్కేలుతో అంటున్నాడు, ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడాలన్నాడు. ఎలా మాట్లాడాలా చదవండి. అక్కడ ఏమైందంటే, దేవుని నామానికే మహిమ కలుగును గాక, ఈ ఎముకలకు సెలవిచ్చినదేమనగా
మీరు బ్రతుకున్నట్లు దేవునికే మహిమ కలుగును గాక. ప్రవచనాత్మకంగా మాట్లాడమని చెప్తున్నాడు. అక్కడ అన్ని ఎండిపోయిన ఎముకలు. ఇప్పుడు యెస్కేల్ ఈ ఎండిపోయిన ఎముకలలోకి జీవాత్మను నేను రప్పిస్తాను, ఈ ఎండిపోయిన ఎముకలకు నరాలు నేను పొదిగిస్తాను, ఈ ఎండిపోయిన ఎముకలకు మాంసాన్ని నేను పొదిగిస్తాను అంటున్నాడు. ఆయన ఆ విధంగా మాట్లాడుతున్న సమయంలో ఎండిపోయిన ఎముకలతో నీవే మాట్లాడాల. ఏస్గేల్తో దేవుడు మాట్లాడి నువ్వు మాట్లాడమన్నాడు. అప్పటి వరకు ఎముకలకు చర్మం లేదు, ఎముకలకు నరాలు లేవు, ఎముకలలో జీవము లేదు, ఎముకలలో మాంసం లేదు. అయితే పరిశుద్ధాత్మ శక్తితో ఏస్గేల్ ఒక్కొక్కటి పలుగుచుండగా గడగడ మన శబ్దం వచ్చి ఆ ఎముకలకు మరి నరాలు పొదిగించబడ్డాయి. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఎముకలకు నరాలు పొదిగించబడును గనక అంటే నరాలు వచ్చేస్తాయి, మాంసం పొదిగించబడును గాకంటే మాంసం వచ్చింది. ప్రభువుకి మహిమ కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఈ ఎముకలలోకి నరాలు మాంసం వచ్చింది, చర్మము కప్పబడును గాక అనగలే చర్మము కప్పబడింది. ప్రభువుకే మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మాంసం వచ్చింది, నరాలు వచ్చాయి, మరి తర్వాత చర్మము కప్పబడ్డాయి, జీవము లేనట్లుగా అక్కడ ఉంటే మరలా దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క ఎముకలతో మాట్లాడి జీవాత్మ వచ్చినట్లుగా నీవు మాట్లాడాలి. హల్లెలూయా. ప్రభువుకే మహిమ కలుగును గాక. చూడండి ఆ తర్వాత ఏం జరిగింది అంటే, అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు సెలవిచ్చింది. ఏమనగా జీవాత్మ నలుదిక్కు నుండి వచ్చి మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము ఆయన ఆజ్ఞాపించినట్లు వారిలోనికి వచ్చాను. వారి సజీవులు లేచి లెక్కింప శక్యము గారి మహాసైన్యమై నిలిచిపోయారు. ప్రైజ్ ద లార్డ్. చూడండి అక్కడ ఉన్న ఎన్ని డ్రై బోన్స్ అంటే ఎండిపోయిన ఎముకలు. ఈ ఎముకలతో మరి యెహెజ్కేలు ప్రవచనాత్మకంగా మాట్లాడుతుంటే నరాలు వచ్చి ఎముకలు వచ్చి లెక్కింప శక్యము గాని ఓ మహాసైన్యమై నిలబడ్డారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. అప్పుడు దేవుడు అంటున్నాడు, నరపుత్రుడా ఈ ఎముకలు ఎవరంటే ఇస్రాయిల్ ప్రజలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఇస్రాయిల్ ప్రజలు ఎలా ఉన్నారంటే, మా ఎముకలు ఎండిపోయాయి, మేము బలహీనులం, మేము కృంగిపోయిన వారు, శత్రువుల వల్ల మేము చాలా నేర్సిల్లిపోయాం, మా జీవితాలన్నీ స్పాయిల్ అయిపోయాయి, మా బ్రతుకులు వ్యర్థమే, ఇక మేము బ్రతకడం కూడా కష్టమే, ఈ జీవనోపాధి కూడా కష్టమే, చాలా దుఃఖపడుతున్నారు, బాధపడుతున్నారు. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, నీ స్థితి కూడా అదే పరిస్థితులు ఉంది కదా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీలోనికి నేను జీవాత్మను రప్పించగలిగిన శక్తి మంతుడను, నీలోనికి నా శక్తిని పంపించగలిగిన శక్తి మంతుడని మాట్లాడుతున్నాడు. గనుక డోంట్ వరీ సోదరి సోదరుడా, ఏ ఏ విషయాలు నలిగిపోతున్నావో ప్రభు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, మరి పదవచనం గమనించినట్లయితే, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు వచ్చను లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యమై నిలచెరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా ఇశ్రాయేల్ అందరు సూచించున్నవి మన ఎముకలు ఎండిపోయాను. అది ఏమనుకుంటున్నారు, మన ఆశ విఫలమైపోయింది, ఇక మా జీవితాలు వ్యర్థమే, మనం బ్రతకడం కూడా కష్టమే అంటున్నారు. దేవుడు అంటున్నాడు, ఏస్గేల్ ఈ ఇస్రాయిల్ ప్రజలు అలా అనుకుంటున్నారు, ఆశ విఫలమైపోయింది, ఇంకా మా జీవితం వ్యర్థం అనుకుంటున్నారు కదా. అయితే అవసరమైతే సమాధులు తెరచి సమాధుల్లో నుండి బయటికి రప్పించి బ్రతికించగలిగిన శక్తిమంతుడైన దేవుడని నేను. ఆమేన్, హల్లెలూయా. ఇదిగో ఓ నలిగిపోతున్నా, మనసులో పడిపోయి కృంగిపోయి అయ్యో పెరాసిస్టర్కి వచ్చిందని, అలాగే అయ్యో నాకు ఇక కాళ్ళు పనిచేయట్లేదని, లేదా నాకు షుగర్ వచ్చిందని, బీపీ వచ్చిందని, థైరాయిడ్ వచ్చిందని, ఇక నా పని అయిపోయింది అనుకుంటున్నావా? ప్రభు మాట్లాడుతున్నాడు, లెక్కింప శక్యం గారు మహాసైన్యముగా నిలబెట్టిన దేవుడు ఇస్రాయల్. వాళ్ళు శత్రువు భయం వల్ల చాలా నలిగిపోయారు, ఇక మా జీవితం వ్యర్థమే కదా, మా బ్రతుకులు ఏవో వేస్ట్ అయిపోయినాయి కదా, ఇక మేము ఎలా ఓ అలా టైంలో కృంగిపోతుంటే కలవరపడద్దు, భయపడవద్దు, మిమ్మల్ని బయటకు రప్పించగలిగిన శక్తిమంతుడు నేనున్నాను. అవును ప్రియ సహోదరుడా సహోదరి, నీ జీవితంలో ఆ వేసి వేసారిపోయావా? అప్పులతో నలిగిపోతున్నావా? ఈ వ్యాధులతో కృంగిపోతున్నావా? ఇక ఇది తగ్గదనుకుంటున్నావా? ఇక నాకు ఏమాత్రం ఎటు నుండి హోప్ లేదు, ఎక్కడి నుండి ఏం వచ్చే అవకాశం లేదు అనుకుంటున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, ఎండిపోయిన ఎముకలకే జీవం పోసిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు నరాలు పొదిగిన దేవుడు, ఎండిపోయిన ఎముకలకు ప్రాణాత్మలు ఇచ్చిన దేవుడు ఈరోజు నీకు సహాయం చేయడా?
ఆయన చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువుకే మహిమ కలుగును గాక. చూడండి, గమనించండి ప్రియమైనటువంటి సహోదరి, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. మరి ఈ ఎండిపోయిన ఎముకలను నేను బ్రతికిస్తాను అంటున్నాడు. కాబట్టి చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథం ఇంకా ఎండిపోయిన మరి జీవితాలు ఎలా దేవుడు చిగురింపజేస్తాడు. దేవుని వాక్యాలు గమనించినట్లయితే యెషయా గ్రంథం 44:3 కూడా చదువుదాం. మరి ఎండిపోయిన ఎముకలకు జీవం పోస్తానన్నాడు. ఇంకా నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద దేవునికి స్తోత్రం, ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తానంటున్నాడు. అంటే కొంతమంది జీవితంలో ఆర్థికంగా ఎండిపోయిన స్థితి. ప్రభు మాట్లాడేది ఏంటంటే, ఈ ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తానంటే సమృద్ధిని నీకు ఇస్తానంటున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆర్థికంగా ఎండిపోయావా? అయ్యా నా జీవితం, ఇంట్లో ఒక్క రూపాయి లేదయ్యా, ఈరోజు పిల్లలు కొండి పెట్టుకోవడానికి కొలేదని కురిగిపోతున్నావా? దేవుడు మాట్లాడుతున్న ఏంటంటే, ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తాను. మొన్న నాకు ఒక వ్యక్తి ఫోన్ చేశారు, అయ్యా బాబుకి జ్వరం, అసలు ఇంట్లో ఒక్క రూపాయి కూడా లేదయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. కుటుంబంలో పిల్లవాడికి హాస్పిటల్ చూయించుకోవడానికి కూడా నా దగ్గర లేదు. చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నారంటే, కొంతమంది ఆర్థికంగా నలిగిపోతున్నారు, చితికిపోయిన కుటుంబాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈరోజు దేవుడు మాట్లాడుతున్న నీకు వాగ్దానంతో కొన్ని సందేశం ఏంటంటే, ఎండిపోయిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తానంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఎండిన గర్భాలను తెరవజేస్తాను. ప్రభుకి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అంటారు పెళ్ళైపోయి 10 సంవత్సరాలైంది, 16 సంవత్సరాలైంది, అయ్యా మాకు ఇంకా గర్భఫలం లేదని. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఆది కాండంలో 18:11 చదువుదాం. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును శారాయిను బహుకాలం గడిచిన వృద్ధులైండి, స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిను గనుక దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ అబ్రహాం ఇంటికి ఎండవేళలా దేవుడు ముగ్గురుగా వచ్చినప్పుడు, అబ్రహాము ఆతిథ్యం ఇచ్చిన తర్వాత మరి దేవుడు మాట్లాడుతూ దేవుడు అంటున్నాడు, అబ్రహాము తెలియకనే దేవుడికి ఆతిథ్యం ఇచ్చారు. వెళుతూ వెళుతూ నీ భార్య అని శారా ఎక్కడ అని దేవుడు అంటూ, అయ్యా మరి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. దేవునికే స్తోత్రం కలుగును గాక. మీదటికి నీ భార్య కవుగిట్ట ఒక కుమారుడు ఉంటాడంటే, అప్పటికే వృద్ధురాలుగున్న శారమ్మ పక్కును నవ్వింది. నా భర్తకు 100 సంవత్సరాలు వస్తాయి, నాకు 90 సంవత్సరాలు వస్తాయి, నీకు ఈ వయసులో మాకు పిల్లలు ఎలా పుడతారు నవ్వుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడారు, అబ్రహామా ఇదిగో శారా నవ్వనేలా. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎందుకంటే ఎండిన గర్భాన్ని తెరవజేసే శక్తి కలిగిన దేవుడు. మీదటికి తప్పకుండా శారమ్మ గర్భంలో ఒక బిడ్డ ఉంటాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆమె కవుగిట్ట ఒక కుమారుడు ఉంటాడని దేవుడు మాట్లాడారు. ఎందుకంటే మరి వృద్ధురాలు, ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదు, గర్భం ఉడికిపోయింది, అందుకే శారా నవ్వుతుంది. అయితే దేవుడు మాట్లాడితే, దేవుడు తలుసుకుంటే, దేవుడి రోజు నిన్ను కనుక కలగజేసుకుంటే నీ పట్ల అద్భుతంగా దేవుడు నీకు సంతానం ఇస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రియ సహోదరి, అయ్యో పిల్లలు లేరని కురిగిపోతున్నావు కదా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయ్యో ఇంకా చాలామంది నిన్ను అవమానపరుస్తూ నిందిస్తున్నారా, గొడ్రాలని నిన్ను హేళన చేస్తున్నారా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎండిన గర్భాన్ని తెరవజేస్తానన్నాడు. మాకు తెలిసిన ఒక సహోదరి ప్రకాశం జిల్లాలు, దేవునికి 13 సంవత్సరాలు వివాహమై డాక్టర్లు చెప్పారు ఇక పిల్లలు పుట్టే ఛాన్స్ లేదని. అక్కడిగా గృహానికి దర్శించి ప్రార్థన చేసిన తర్వాత ఈరోజు దేవుడు చక్కని ఇద్దరు కవల పిల్లలు ఇచ్చారు. అద్భుతం ఏంటో తెలుసా, ఒక కాన్పులో ఇద్దరు పిల్లలు. 13 సంవత్సరాలు నిరీక్షణతో ఎదురు చూస్తుంది, బాధపడింది, ఏడ్చింది, కృంగిపోయింది. అలాంటి వ్యక్తి దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గర ప్రార్థన చేయించుకున్న తర్వాత ఆమె జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కాబట్టి ఎండిన గర్భాన్ని తెరవజేస్తానంటున్న దేవుడు ఈరోజు ఎండి పోయిన స్థితిలో ఉన్న నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేయునుగాక. ఇంకా దేవుడు ఎండిన భూమి మీద ప్రవాహ జలాలు కుమ్మరిస్తానన్నాడు. అంత మాత్రమే కాదు, ఎండిన గర్భాన్ని తెరవజేస్తానన్న దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. ఇంకా చూడండి 107:35 ఏమనుందంటే, ఇక్కడ ఎండిన నేలను నీటి ఊటగా చేస్తానన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. చదవండి అక్కడ 107:35, ప్రభుకి మహిమ కలుగునుగాక. అరణ్యమును నీటి మడుగుగాను ఎండిన నేలను నీటి ఊటగా చేస్తాడు. హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఎక్కడ ఏ సమృద్ధి లేదా ప్రభు అంటున్నాడు. కొంతమంది అంటారు, ఎంత కష్టపడినా మా ఇంట్లో రూపాయి మిగలట్లేదయ్యా. మరి ఏంటో, కుటుంబంలో నలుగురున్నారు, నలుగురు పని చేస్తుంటారు, ఒక్క రూపాయి ఉండదు, ఆర్థికంగా నలిగిపోతూ ఉంటారు. ప్రభు అంటున్నాడు ఈరోజు నిండిన మరి భూమి మీద ఎలా చేస్తానంట, నీటి ఊటగా, నీటి మడుగుగా
ప్రైజ్ ద లార్డ్ ఎండిపోయిన భూమి మీద ఒక్కసారి వర్షం పడితే దాని ఎంత సంతోషంగా ఉంటుందో చూడండి ఆ నేల తడిచి ఆ విధముగా ఈ రోజు నీ కుటుంబాన్ని సమృద్ధితో నింపుతాను ప్రభువుకే మహిమ కలుగును గాక దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని వాక్యమందు విశ్వాసముంచు సోదరుడు ఆ సోదరి ప్రభు ఈ రోజు నీ కోసమే మాట్లాడుతున్నాడు గనక నీ జీవితాన్ని అద్భుతంగా నీతిమయముగా దేవుడు చేయును గాక ఆమేన్ ప్రభుకే మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు ఇంకా ఆ ఎలా ఎండిన మరి నేల నీటి బుగ్గగా కూడా చేస్తానన్నాడు ప్రైజ్ ద లార్డ్ ఇంకా దేవునికి మహిమ కలుగును గాక ఆయన తలుసుకుంటే ఎండిన నేలను మరి ఎలాగైనా నీటి మడుగ్గా చేయగలడు ఎడారిగా చేయగలడు చూడండి కీర్తనకారుడు అంటాడు 66 కీర్తన 6వ వచనములో ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆయన ఏదైనా చేస్తాడు ఉన్నది లేనట్లు చేయగలడు లేనిది ఉన్నట్లు చేయగలడు ప్రైజ్ ద లార్డ్ ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేశారు చూడండి మరి అంత పెద్ద సముద్రాన్ని కూడా ఇశ్రాయేల్ ప్రజను నడవటానికి వారిక ఓయక ఐగుప్తు నుండి వస్తున్న సమయంలో ఎర్ర సముద్రం ఎదురున్నది ప్రైస్తలాడు వెనక పరోసైన తరుముతుంది ఏం చేయాలి శత్రువును దాటుకొని రావాలి శత్రువుని దాటి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు ఎదురేమో సముద్రం ఎర్ర సముద్రం ఎలాగా దేవుని సన్నిధిలో మొరపెట్టారు మోషే తన కర్ర పైకెత్తాడు దేవుని చేతులు చాపుచున్నాడు దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు అద్భుతంగా దేవుడు కలగజేసుకునేదికే హల్లెలూయా ఆయక ఓయక సముద్రము అలా ఎండిన నేలగా మారి ప్రహదారి అయిపోయి ఆ నేలను ఇస్రాయిల్ ప్రజలు నడిచి బయటకు రాగలిగారు ఈరోజు నీ జీవితంలో కూడా ఎన్నో విపత్తులు ఎన్నో అనుకూల లేని ప్రతికూల పరిస్థితులు ఎదురైపోతున్నాయా ప్రభు నీకు తోడుగా ఉండి ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా నీ జీవితము అద్భుతంగా ఒక రహదారి బాటగా మార్చగలటకు సమర్థుడు ఆయన ప్రైస్ ద లార్డ్ కొంతమంది అంటారు అయ్యా ఎటు చూసిన ద్వారాలు మూయబడ్డాయి ఎటు చూసినా కొన్నిసార్లు కుటుంబంలో ఏదో ఒక శుభకార్యం ఉంటుంది పిల్లలకి వివాహాలు చేయాలి ఎటు చూస్తే రహదారులు మూయబడతాయి కొంతమంది బంధువులు అడిగిన ఎవరు సహాయించారు ఆ నిజంగా అలాంటి స్థితి ఆ పరిస్థితి చూసినప్పుడు చాలా బాధ కలుగుతుంది ఈ యొక్క వివాహాలు చూస్తున్నా కొన్ని కుటుంబాలు మనం గమనిస్తున్నాగా తల్లిదండ్రులు మామూలు టెన్షన్ గా బాధ అయ్యో వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయాలి ఎంతో ఖర్చుతో కూడిన పని చాలా వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఆ టైంలో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు అలాంటి పరిస్థితులు నీ ఉన్నావేమో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న సహోదరి సహోదరుడా అలాంటి పరిస్థితిలో మీ ఇంట్లో మీ పిల్లలకి వివాహాలు చేస్తున్నారు ధనము లేదు నలిగిపోతున్నావా గృహం కట్టుకోవాలి ధనము లేదు చాలా కలవర పడిపోతున్నావా ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం కలుగుని గాక ప్రభు అద్భుత రీతిగా నిన్ను ఓ నీ కలవరాన్ని తొలగించి నీ జీవితంలో ఒక నీటి మయముగా ఆ యొక్క జలమయముగా దేవుడు చేయబోతున్నాడు సమృద్ధితో నిన్ను నింపబోతున్నాడు ఆమేన్ హల్లెలూయా వాక్యాన్ని ఎవరైతే విశ్వాసంతో రిసీవ్ చేసుకుంటారో ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవని విశ్వాసంతో నీవు ముందుకు నడుస్తావు అద్భుతంగా దేవుడు నీకు సహాయం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభుకే మహిమ కలుగును గాక అంత మాత్రమే కాదు ఏస్గేల్ గ్రంథం 17:24 కూడా చదువుదా ఏస్గేల్ గ్రంథంలో 17:24 అక్కడ ఏమనుంది ప్రియమైనటువంటి సహోదరుడా దేవుడు ఎలాగైనా చేయగలడు చదవండి అక్కడ దేవునికి స్తోత్రం దాగును మరియు యెహోవానగు నేనే ఘనమైన చెట్టును నీచమైనదిగాను నీచమైన చెట్టును ఘనమైనదిగాను చేయువాడుననియు పచ్చని చెట్టు ఎండిపోనట్లు ఎండిన చెట్టు వికసించినట్లు చేయువాడుననియు దేవునికి స్తోత్ర హల్లెలూయా చూడండి ఆయన ఎంత చక్కని మాట వాక్యము ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఆ వాక్యం చదువుకో ప్రార్థన చేసుకో నీ జీవితం ఘనమైనది నీచమైనదిగా చేయగలడు ప్రైజ్ ద లార్డ్ ఎండిపోయిన దాన్ని చిగురింప చేయగలడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరి ఈ విధంగా చేయగలిగిన శక్తిమంతుడు నేనే దేవుడు మాట్లాడుతున్నాడు ఘనమైంది ఆయన నీచమైంది చేయగలడు నీచమైంది ఘనముగా చేయగలడు ఎండిన దాన్ని చిగురింప చేయగలడు మరి అహరోను కర్ర రాత్రికి రాత్రే చిగురించేలాగా చేయగలిగాడు ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా మరి అందరి కర్రలు తీసుకొచ్చి ఆ గుడారంలో తీసుకొచ్చి పెట్టమన్నారు ప్రైజ్ ద లార్డ్ అయితే ఏమైంది అహరోను కర్ర మాత్రమే చిగురించింది రాత్రికి రాత్రి 12 గోత్రాల వారి కర్రలను తీసుకొచ్చి అక్కడ పెట్టమంటే ఆహరోను కర్ర అది ఎందుకంటే ఆ కర్రకు పోత లేదు కాయలేదు పిందెలు లేవు ఏమి లేవు ఆ ఎండిపోయిన కర్ర తీసుకొచ్చి ఆ ప్రత్యక్ష గుడారంలో పెట్టినప్పుడు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీ అందరికీ తెలుసు రాత్రికి రాత్రే ఆ యొక్క కర్రకు చిగురు వచ్చేసింది ప్రైస్తలాడు బాదము పూలు వచ్చేవి బాదం కాయలు కూడా వచ్చాయి దేవుని
దేవునికే మహిమ కలుగును గాక. ఆ విధముగా దేవుడు తలుసుకుంటే ఒక్క రాత్రికి రాత్రే నీ పరిస్థితిని మార్చగలడు, రాత్రికి రాత్రే నీ స్థితిని మార్చగలడు, రాత్రికి రాత్రే నీ బ్రతుకును మార్చగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాక్యం వింటున్న సహోదరి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక దేవుడు నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ రూపాన్ని మార్చగలడు. ఏదైనా ఆయన చేయగలడు. ఆయనకు మాత్రమే ఇది సమస్తమును సాధ్యము. ప్రభుకే మహిమ కలుగును గాక. అందుకే ఆయన అంటున్నాడు, ప్రియమైనటువంటి సోదరుడా, ఏస్కేల్తో దేవుడు మాట్లాడి, ఏస్కేల్ నరపుత్రుడా, ఈ యొక్క ఎముకలు బ్రతకగలవా? దేవునికి స్తోత్రం. వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, మరి మీరు నువ్వు చెప్పగలవా నీ జీవితంలో దేవుడు ఆశ్చర్యం చేయగలడా? ఇదిగో వాక్యం వింటున్నా, నీ జీవితంలో నిజంగా విశ్వాసం నీకుంటే దేవుడు చేస్తాడంటే ఇప్పుడే అద్భుతంగా విశ్వాసంతో నువ్వు నమ్ము, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకో, గంతులవై దేవుడు నా జీవితంలో అద్భుతం చేయబోతున్నాడని ప్రభుకే మహిమ కలుగును గాక. ఎవరైతే నమ్ముతారో వారి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకని ఇస్రాయిల్ ప్రజల గురించి ఏస్కేలు గ్రంథంలో ఈ 37 అధ్యాయంలో ఇస్రాయిల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నారు. ఆ ప్రజలు వారి దుఃఖము, వేదన, శత్రువులు వచ్చి వారిని చెల్లాచెదరు చేసినప్పుడు వారి పరిస్థితులు అయోమయంగా ఎటుతోచని అగోచరం అయిపోయింది. ఏంటి మా పరిస్థితి, ఏంటి మా బ్రతుకులు, ఎందుకు మేము ఇలా అయిపోతున్నాం, నలిగిపోతున్నారు, ఇక మేము బ్రతకలేము, మేము ఇక మా పిల్లలు పోషించుకోలేము, మా కుటుంబం ముందుకు సాగలేము, మేమందరం చచ్చిపోయిన వాళ్ళు అయిపోయాం, మా జీవితాలకి వ్యర్థమే, మేము చావే మాకు శరణం అనుకుంటున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రేస్తున్నాడు, ఓ ఇస్రాయేలులారా, నలిగిపోయిన స్థితిలో, కృంగిపోయిన స్థితిలో, దుఃఖ పరిస్థితిలో, కలవర స్థితిలో ఉన్నారా? నేను మిమ్మల్ని బ్రతికించగలను. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది ఈరోజు అలాంటి స్థితిలో ఉన్నారండి. ఓ చిన్న వ్యాధి వచ్చినా కూడా ఇక ఆ వ్యాధితో డాక్టర్లు చెప్పారా, అమ్మా ఇదిగో ఈ వ్యాధి ఉంది, నీ క్యాన్సర్, ఈ క్యాన్సర్ చాలా ప్రమాదమైంది అన్నారా, ఇక నలిగిపోతూ ఉంటారు. కానీ క్యాన్సర్ సహితము దేవుడు మరి వాటిని కోకటి వేళ్లతో పెరికి వేయగల శక్తిమంతుడని నువ్వు నమ్మాలి. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏదైనా చేయగలడు, మరి ఘనమైనది నీచమైనదిగా చేయగలడని వాగ్దానం ఉన్నది కనుక. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, నీ వ్యాధిని కోకటి వేలుతో పెరికి వేసి శక్తి కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి క్యాన్సర్ వచ్చిందని బాధపడొద్దు, ఇంకా లేకపోతే ఇంకా రకరకాల జబ్బులు వచ్చినాయని కృంగిపోవద్దు, లేకపోతే నీకు షుగర్ వచ్చిందని నలిగిపోవద్దు. ఈ చిన్నదానికి కూడా ఇక నా జీవితం అయిపోయింది, ఇకంతా ఇకేం లేదు. మనిషి మానవులం కనుక ఈ లోకంలో ఉన్నంత కాలం ఈ శరీరానికి రకరకాల బలహీనతలు వస్తూ ఉంటాయి. అయితే వాటిని జయించడానికి దేవుడు శక్తి ఇస్తున్నాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. వాటిని తీసివేయగలిగిన సమర్థుడు యేసయ్య మాత్రం. ప్రభుకే మహిమ. అయితే ఈరోజు యేసయ్య నందు నీ విశ్వాసం ఉంచు, నీ జీవితాన్ని మార్చగలడు, నీ బ్రతుకును మార్చగలడు, నీ స్థితిని మార్చగలడు, నీ పరిస్థితిని మార్చగలుటకు ఆయన సమర్థుడని నమ్ము సోదరి, సోదరుడా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో, ఎందుకంటే మరి ఆ ఎండిపోయిన ఎముకలకు ఏ విధంగా నరాలు పొదిగాడు, మాంసం పొదిగాడు, ఎంత అద్భుతము ఆ ఎముకలకు ఆ యొక్క మాంసాన్ని పొదిగించిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? నరాలు పొదిగిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయడా? మరి ఆ ఎముకలు, ఎండిపోయిన ఎముకలు బ్రతికించిన దేవుడు నిన్ను బ్రతికించడా? నీ బిడ్డను బ్రతికించడా? నీ భర్తను బ్రతికించడా? నీ కుటుంబ వారిని బ్రతికించడా? దేవుడు తప్పకుండా బ్రతికించుటకు సమర్థుడు. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇటీవల మా సంఘంలో ఒక పాప, వాళ్ళ నాన్నగారు ఆ యొక్క యాసిడ్ తీసుకొస్తే మంచినీళ్ళు అనుకున్నామే, అమ్మాయి పాపం తేలిక తాగింది. అయితే అద్భుతంగా దేవుడు ఆ పాపను బ్రతికించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ ప్రార్థన చేశారు, సంఘం అంతా మొరపెట్టారు, కన్నీరు విడిచారు. ఆ యాసిడ్ తాగింది, లోపల పేగులన్నీ ఏమైపోయినాయి, పేగులు మొత్తం అంతా లోపల కారిపోయి ఉంటుంది, చాలా నలిగిపోయారు, కృంగిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఏడుస్తూ దుఃఖపడుతుంటే వాళ్ళకి సంఘ బిడ్డలు మేమందరూ ప్రార్థన చేసి చెప్పింది ఒకటే, ఎండిపోయిన ఎముకలు బ్రతికించి దేవుడు ఈ బిడ్డను బ్రతికించగల సమర్థుడు. ప్రభుకి మహిమ కలుగును గాక. వారు వాక్యాన్ని నమ్మారు, దేవుని అందు విశ్వాసం ఉంచారు. అద్భుతంగా ఈరోజు ఆ పాపను దేవుడు లేవనెత్తాడు, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చాడు. కాబట్టి వాక్యం వింటున్న సహోదరుని, సహోదరుడా, ఈరోజు ఎండిపోయినా కృంగిపోయినా ఎంతో మరి బాధతో వాక్యం వింటున్నావు కదా, ప్రభు అద్భుతంగా నీ జీవితంలో కూడా అద్భుతం చేస్తాడు. లాజరు మరి సమాధిలో 4 దినాలై చనిపోయి సమాధిలో పాతి పెట్టబడి, అయితే యేసు ప్రభు మాట ద్వారా లాజరు బయటికి రానగలే, ఆ యొక్క మరి సమాధిలో పెట్టిన లాజరు కూడా బయటకు రాగలిగారు. ఆ కుళ్ళిపోయి పాడైపోయిన శవాన్ని కూడా ప్రభు మాట ద్వారా బ్రతికించాడు. అటువంటి శక్తిమంతుడు యేసయ్య. ఈరోజు వాక్యం విన్న సహోదరి, ఆ ప్రభునందు విశ్వాసం ఉంచుము. యేసు ప్రభు దేవుడని, యేసు ప్రభు రక్షకుడని, యేసు ప్రభు స్వస్థపరచగల సమర్థుడని నువ్వు నమ్మితే కూకటి వేలుతో సహా నీ సమస్య నుంచి దేవుడు అద్భుత వాటిని పెరికివేయగలిగిన శక్తిమంతుడు మన దేవుడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి
ఈ కాలస్థ్యం ఎందుకు? తప్పకుండా ప్రభు సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయి. ఇదిగో వాయు ఇక ప్రార్థనలు ఏకీభవించు, నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించు. నీ జీవితాన్ని దేవుడు గొప్ప ఆశ్చర్య రీతిగా ఆశీర్వదించబోతున్నాడు, నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రములయ్యా. ఈ దినమును మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు వందనాలు. ఎండిపోయిన ఎముకలను బ్రతికించగలిగిన దేవుడని మాట్లాడావు కనుక అయ్యా, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆ ప్రతి ఒక్కరిని బలపరిచి మీరు మహిమ పొందండి. ఇప్పుడే యేసు నామములు బిడ్డలకు విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా, స్వస్థతను ప్రకటిస్తున్నా, యేసు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, దేవుడు ఇంతవరకు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవు. ఆమేన్. ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని మరి దేవుడు క్వశ్చన్ వేశారు. అయితే మరి యెహెజ్కేలుకి మరి దేవుడు అద్భుత రీతిగా చూయించాడు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయని విశ్వాసంతో నీ ఉన్నప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యం విన్నావు కదా సోదరి, తప్పకుండా మీ యొక్క సంతోషాన్ని మాకు ఫోన్ చేసి తెలియపరచవచ్చు. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని మీ కుటుంబం అందరూ కూడా వీక్షించండి. నమ్ముచున్నాను, మీ సంతోషాన్ని ఫోన్ కాల్స్ ద్వారా కూడా మాకు తెలియపరచండి, మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియపరచండి. అంత మాత్రమే కాదు సహోదరి సహోదరుడా, మీకు మరి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయాలని అనిపించినట్లయితే తప్పకుండా మీ సంతోషంతో ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడానికి ముందుకు రండి. మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ప్రభుకే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. మీ ప్రార్థన అవసరతలకు మమ్మల్ని సంప్రదించిన మరి మీకోసం అనుక్షణం మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం గనుక, మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థనా మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా ఫోన్ నెంబర్ 9703467777. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి అంత మాత్రమే కాదు, యూట్యూబ్ ఛానల్లో మరి చందోను మోషే అని మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మా మెసేజ్లు అన్నీ వస్తాయి. మీరు ఇంకా అనేక వర్తమానాలు అందులో చూడవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ అనేక మందికి పరిచయం చేయండి. దేవుడు మిమ్మలను దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, విజయవాడ పరిసర ప్రాంత వాసులైతే మీరు ఎక్కడికి వెళ్ళకపోతే మా మందిరానికి రండి. మరి ఫోన్ చేస్తే మా అడ్రస్ మీకు తెలియపరుస్తాం కనుక రండి, దైవ ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.